తీసానా నిన్ను? మే ఆట ఓర్వే గబా గబా చెప్పే వాయిస్ వినిపించవు. ఇది కొత్తిమీర, ఇది గోంగూర, ఇది ఆకుకూర, ఇది చుక్క కూర, ఇది అనుషా కూర, ఇది చుక్క కూర, ఇప్పుడు తినా నిన్ను తాలింపు కూర. పాలకూర, ఇది గోంగూర, కొత్తిమీర, గోంగూర, ఇది గోంగూర, ఇది తిక్క వేసాలి పక్క. బట్ ఐ డోంట్ నో ఆకుకూర. ఆకుకూర ఇదైతే ఏంటో చెప్పండి. వైదల్లి నువ్వు ఏమే అన్ని ఇట్లా పడేస్తున్నావా? ఇదేమో కొత్తిమీర, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇది వైషా నేను ఇంకో అట్ట నాయను. ఇది కరేపాకు. ఇదేంటి? ఇది కొత్తిమీర ఏడు పెట్టాలి అత్త. ఇది ఇదన్నా బ్రస్తు స్మెల్. ఇది చేసావా? ఏంది కటింగ్ పోయేసరికి ఏం బాగాలే. మంచిది. అబ్బా ఏం రాదు. ఏమి ఏమన్నాడు? ఎందుకు గాలి లేచింది కదా అంటే ఆ చెప్పని రాక రాళ్ళు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి అంటున్నాడు. ఏమి రారా సరిపోయింది. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది రాది. సో ఈరోజు అయితే కొంచెం వ్లాగ్ షేర్ చేద్దామనేసి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. టూ డేస్ నుంచి వ్లాగ్స్ అయితే షేర్ చేయడం లేదు. అండ్ నేను వచ్చేసి జస్ట్ అజ్మీరా వాళ్ళ వీడియోస్ పెడుతున్నా అని చాలామంది కోప్పడుతున్నారు. సో సారీ అండి, ఎవరు కోప్పడద్దు అలాగా చెప్తాను, బట్ కాకపోతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ షూట్ చేస్తాను. సో వ్లాగ్ అయితే చూద్దాం, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చాలా 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 బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ కూరగాయలు అవన్నీ సర్దేస్తున్నాం నేను పిల్లలందరం కలిసి. సో అలాగా కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా వంట మొత్తం స్టార్ట్ చేయాలి కదా. సో వంట స్టార్ట్ చేసే ముందు టిఫిన్ స్టార్ట్ చేయాలి కాబట్టి టిఫిన్లన్నీ అయిపోయినాయి, పిల్లలు స్నానాలన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు పిల్లల్ని జడేసేసి అయిపోతే ఇంక అంతటితో పని అయిపోతుంది అనమాట. సో ఇంకా అలాగా మా పనులన్నీ అయిపోయి మా టిఫిన్లన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇద్దరు అక్క చెల్లెలు మేకప్ వేసుకుంటున్నారు. సో అలా జస్ట్ ఫన్గా ఉందని చెప్పేసి వీడియో తీశాను. ఇక్కడ ఏంటంటే అది ఐకి పోసుకుంటాం కదా లైనర్, సో దాన్ని మనం కొనుక్కొచ్చానండి. సో వాటర్ ప్రూఫ్ అనమాట. సో దాంతో ఇక్కడ అనుష వచ్చేసి వైశ్యకి జస్ట్ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరు అలా ప్రయోగాలు చేసుకుంటున్నారని చెప్పేసి నేను చిన్న బిట్ వీడియో తీసాను, జస్ట్ ఫన్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇంకా అలాగా సో ఎలా ఉంది, బాగుందా? సో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మా వైష్ణవి అనుష కూర చేయడం చెప్తుంది అనమాట. సో యాక్చువల్గా నాకు సరిగా వండరు, ఓకే మీ అందరికి తెలుసు, బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మా అనుష వంట చేస్తుంట. సో అది చెప్తుంది, నేను చేస్తున్నాను. సో ఇక్కడ నేను చెప్పను, తనే చెప్పేది, మీరు ఒకసారి వినండి ఎలా ఉందని. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలలో కలిసిపోయినాయా? మాత్రం రావాలేదా మనం వంట చేస్తున్నామని? అమ్మ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేయాలి కదా. ఆ టమాటాలు ఇంకా రాలేదా? వచ్చిన తర్వాత మా చూడు, మా నేనే మా చేసిందే వదిన చేసిందని మాక చెప్పిందని చెప్పిందన్నా చేసిందన్నా ఒకటే కదమ్మా. ఎట్లయితది? అట్లే అవుతుంది, చెప్తే కదా చూసి చేయాలి.
అంటే టమాటాలు ఇలా కట్ చేసుకోండి. అంటే అబ్బ చెప్తేనే ఎవరైనా చేసేది. నువ్వు ఒకసారి ఒక పక్కన పెట్టు మాట్లాడతా. చూడు వయసు చూసి నేను మాట్లాడు. మునక్కాయలు టమాటాలు ఇప్పుడు ఓకేనా? ఓకే నేను కొంచెం వేగాలనుకుంటాను. లేదు లేదు మరీ వేగితే పకోడా షూట్ అవుతాయి. అమ్మో మీ అక్క చెప్పింది అది మాది కాదు కలబెట్టు. పంది కరోనా మా ఏమీ తినాలా. ఇప్పుడు ఏం చేయాలా? అలా అలా అంటుంది కప్పి ఇలానైనా అలా తెయ్యి తిట్టి తిట్టినా వంట అంట తగ్గి నీట్గా తిట్టినా నీట్గా ఇట్లా అనాలా? అట్లాగే అను ఇట్లాగే. ఉప్పు అండి నేను చెప్తా ఉప్పు. చాలు చాలు ఎందుకు అందరి మళ్ళీ ఉప్పు వేయాలి కానీ ఒక్కరూ ఉప్పు ఎలా సరిపోతాయా? సరిపోద్ది అంతే కొంచెమే పసుపు కారం ఎక్కువ వేసాయి. కొంచెం కలిపెట్టి కలిపెట్టి భలే రెడ్గా ఉంది. రెడ్ తగలయ్యా అయితే బ్లాక్ అవ్వాలి అత్త రెడ్ అవ్వాలి. చూడండి చూడండి ఎట్లా సాయి ఏంటి బాగా కలపాలి. ఏం చేసేది అది సాయి తరుణ్ వాడు ఏడుస్తుంటే వాడు వాడు పెట్టేసి వచ్చేసా నా నేను తెచ్చేసా. కాల్ చేస్తుంది మేము బయటకు వెళ్తున్నాము నాకు డ్రెస్ కొనాలని అత్త తీసుకోమన్నారు. నిన్న ఫ్రెండ్స్కి వెళ్ళాము ఆడ బాగాలే పోని ఎడుకో బయటకు వెళ్తున్నాము. అలాగమ్మ మధ్యాహ్నం వంట అనుష చెప్తే చేసేసాము అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మేము బయటకు వెళ్తున్నాం అన్నమాట. ఏంటంటే నేను లాస్ట్ టైం పీపీ మాల్కి వెళ్ళినప్పుడు సో పిల్లలు బట్టలు తీసుకోవాలని చెప్పాను కదా, పిల్లలు బట్టలు తీసేసుకున్నాము అయిపోయింది. బట్ కాకపోతే వైశ్యకి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు వైశ్యకి బట్టలు కొనడానికి అని చెప్పేసి ఇప్పుడు మేము షాప్కి వెళ్తున్నాము. సో వైశ్యకి ఏం కొన్నాననేది ఒకవేళ కుదిరితే నేను చూపిస్తానండి, లేకపోతే కనుక నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీగా. సో ఇప్పుడైతే నేను అనుష వైష్ణవి అండ్ అత్తయ్య నలుగురం వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు సాయి అయితే వచ్చేసాడు. సో సాయి ఎలా వచ్చాడు అనేసి మీ అందరు డౌట్ రావచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట, సో వాళ్ళతో పాటు సాయిని తీసుకొచ్చారు. ఓకేనా? సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.